మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సతీమణి ఈరోజు బాబు గారు జరిగిన అన్యాయాన్ని ప్రజలకంతా వివరిస్తూ, అలాగే బాబు గారు వల్ల జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆమెకి సంఘీభావం వ్యక్తం చేస్తూ మేమందరము తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరము ఈ కడప నియోజకవర్గంలో ఇక్కడ మేమందరం కళ్ళకు గంతలు కట్టుకొని కళ్ళు తెరిపిద్దామనే ప్రోగ్రాం చేస్తున్నాం. ఈ విధంగానైనా ఆ జగన్కి కళ్ళు తెరుచుకుంటాయేమో, ఈ అక్రమ కేసులు పెట్టడం ఆపుతాడేమో. ఒక మా నాయకుడు గారి మీదనే కాదు, మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద ఎక్కడ పడితే అక్కడ కేసులు పెడుతున్నారు. ఈ విధానము చాలా ప్రమాదకరమైన విధానము. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ అణిచివేయడానికి ఈ విధంగా కేసులు పెట్టడము, ప్రతిపక్షమే లేకుండా చేయాలనుకోవడము ఒక విధ్వంసకరమైన మనస్తత్వానికి నిదర్శనము. ఈ విధంగా మేము మా పార్టీ పిలుపు మేరకు ఈ విధంగా మా నాయకుడు జైలు నుంచి బయటకు వచ్చే వరకు మేము నిరసన వ్యక్తం చేస్తామని తెలియజేస్తాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా నిజం గెలవాలి. మా నారా భువనేశ్వరి గారు ఒక పిలుపునివ్వడము, ఇవాళ వేలాది మంది ఇవాళ కార్యకర్తలందరూ కూడా బయటకు వచ్చి ఇవాళ నిజం గెలవాలని చెప్పేసి కళ్ళ గంతలు కట్టుకొని ఇవాళ నిజం గెలవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడుకు మద్దతుగా ఇవాళ బయటకు వచ్చాము. అదేవిధంగా మేము అడుగుతాను, ప్రపంచవ్యాప్తంగా ఇవాళ బయటకు వచ్చి జనాలందరూ కూడా తెలుగు మాట్లాడే వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు బాసడగా ఉంటే మేము న్యాయమూర్తులు ఒకటే అడుగుతూ ఉన్నాం, అయ్యా మీకు టీవీలు కనపడలేదా, పేపర్లు కనపడవా, పేపర్లు చదవరా, వాళ్ళెవరో కౌంటర్లు వేస్తాము, వాయిదాలు అడుగుతుంటే వాయిదాల మీద వాయిదాలు వేస్తుంటారు, 51 రోజు అయిందే న్యాయం గెలవాలని చెప్పేసి మేమంతా రోడ్ల మీదకి వచ్చి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడుకు మద్దతు పలుకుతామంటే ఇవాళ హైదరాబాద్లోనే సిటీలోనే ఇవాళ 25 సంవత్సరాలు అయింది ఇవాళ సైబరాబాద్.